తిరిగి వార్తలకు స్వాగతం. మహమ్మారి కోవిడ్ సమయంలో గుంటూరు జీజీహెచ్ కీలక పాత్ర పోషించిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. ఆయన గురువారం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జీజీహెచ్ 9 జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు. ఆసుపత్రిలో పేషెంట్లతో పాటు అటెండర్లకు కూడా రెండు పూటల భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దానికోసం వ్యక్తిగతంగా జీజీహెచ్ కు కోటి రూపాయల విరాళం అందజేస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై జీజీహెచ్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కోవిడ్ రోగులకు బెడ్లు అందుబాటులో ఉన్నాయని, నూతన భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా రోగులకు తగినంత వైద్య సిబ్బందిని నియమిస్తున్నామని వివరించారు. ఇప్పుడు కూడా ఐదు ఆరు జిల్లాలు తట్టుకోవడం ఇచ్చి అటు బస్సుల నుంచి బార్డర్ నుంచి కూడా వేలాది సింగల్ పేషెంట్ అంటే ఈరోజు కోవిడ్లో కూడా ముందుగా గుంటూరు జిల్లాలో కోవిడ్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేయడం ఈరోజు కూడా 1500 బెడ్స్ పేషెంట్లు రెగ్యులర్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా ఎక్కువ మంది పేషెంట్స్ కూడా వచ్చే అటెండెంట్స్ ఉంటారు. ఎవరైతే వచ్చి అటెండెంట్స్ ఉంటారో మన ప్రభుత్వం తరఫున పేషెంట్స్ మనం పోయిన తర్వాత ఇది ఎవరో ఒక సంస్థతో ఒక వ్యక్తితో సంబంధం లేకుండా గుంటూరు పద్మా అంటే ఇది వాణిజ్య కేంద్రం. ఇప్పటికీ ఎంతోమంది దాతమతుల మీద పూర్వ విద్యార్థులు కానీ అలాగే పద్మలో ఉన్న ఇండస్ట్రీస్ కానీ ఎవరైనా దీంతో భాగస్వామి ఇక్కడ రెడ్ క్రాస్ సంచలనం సృష్టించిన సింహాచలం శ్రీ అప్పన్న దేవస్థానంలో 550 కిలోల ఇత్తడి కానుకలు చోరీ కేసును 4 రోజుల్లో ఛేదించారు పోలీసులు. సింహాచలం దేవస్థానం కళ్యాణ మండపంలో భద్రపరిచిన 550 కిలోల ఇత్తడి కానుకలను దేవస్థానంలో పనిచేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్, సోమ సతీష్లు ఆలయంలో పనిచేసే సిబ్బందితో కలిసి వ్యర్థ పదార్థాలతో కలిపి బయటకు తరలించారు. అనంతరం వాటిని విక్రయించారు. ఆలయ ఏఈఓ రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. దొంగతనానికి గురైన 550 కిలోల ఇత్తడి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 10వ తారీఖు నాడు మహాచలం దేవస్థానం వాళ్ళ దగ్గర 550 కేజీల ఇత్తడి సామాన్లు వాళ్ళ దేవాలయం పక్కన ఉన్న కళ్యాణ మండపంలో పెట్టుకుంటే అవి పోయాయని చెప్పి ఎవరో దొంగతనం చేశారని చెప్పి గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ పోయిన తర్వాత మన టీంను ఫామ్ చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందులో కొంతమంది క్లాస్ 4 ఎంప్లాయీస్ హస్తం ఉందని చెప్పి ఆ విధంగా దర్యాప్తు చేయగా ఒక నలుగురిని అనుమానం మీద తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అందులో ఒకటి పుండి సురేష్, అలాగే కే మహేష్ అని, సోమాల శ్రీనివాస్ అని, సోమా సురేష్ అని, వీళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అయితే శానిటరీ వర్క్ చేస్తూ ఉంటారు. ఈ నలుగురు కూడా రోజుకి 33 బస్తాల్లో ప్యాక్ చేసి పెట్టారు. రోజు కొంత 1-2 బస్తాల చొప్పున తీసుకుని వెళ్ళి చెత్త తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్ళి దీన్ని లోకల్గా ఉన్న కొంతమందికి అమ్మేస్తారు. వీళ్ళందరికీ వస్తువుల్ని వాళ్ళు అమ్మేయడం జరిగింది. వాళ్ళందరి దగ్గర ఈ వస్తువులను నన్ను అరెస్ట్ చేసి వీటన్నింటిని కూడా రికవరీ చేయడం జరిగింది. టోటల్ 550 కేజీలు కొన్ని వస్తువులను ఎన్గాడ్స్ చేశారు, ఆ ఎన్గాడ్స్ని రికవర్ చేశాము. ఒక 130-135 కేజీలు ఒరిజినల్ వస్తువులే దొరికాయి. ముద్దాలందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. పెదకూరపాడు మండలం పొడపాడు గ్రామంలో మైనారిటీ మహిళ బాధితురాలిని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో తెలుగుదేశం జిల్లాధ్యక్షులు జీవి ఆంజనేయులు నజీర్ అహ్మద్ పరామర్శించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ హోంమంత్రి స్వంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దిశ చట్టం ప్రవేశపెట్టినా అమలు కావడం లేదన్నారు.
రేపుకి పాల్పడటం చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో గంటగోడు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో వింటానికే బాధాకరమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కడా రక్షణ లేదు. బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనారిటీలకు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. అసలు ఆడపడుచులంటేనే రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో. దిశాసత్వం అన్నారు, ఈ రాష్ట్రంలో ఎక్కడుంది దిశాసత్వం? కంప్లైంట్ ఇచ్చినటువంటి 21 రోజుల్లో కేసు పరిష్కారం చేస్తాం, నిందితులు శిక్షిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఈ 17 నెలల్లో ఎక్కడైనా ఒక్క మహిళకి న్యాయం జరిగిందా? ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలే ఈ విధంగా దారుణాలు చేసిన వాళ్ళకి ఏ విధంగా అందగా ఉంటుందని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు హోంమంత్రి జిల్లాలో కూడా మైనారిటీ మహిళలకి రక్షణ లేకుండా పోయింది. కాబట్టి నిందితుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వ విధానం మార్చాలి. ఎక్కడైనా సరే తప్పు చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి గాళ్లపాటి దాసు ఆధ్వర్యంలో క్రోసూరులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఎస్ఐ శివరామయ్య అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అబ్దుల్ కలాం చిరస్మరణీయుడని ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు కొనియాడారు. జవహర్ నెహ్రూ గారిని విద్యార్థులంటే ఎంతో ఇష్టంతో మరి ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి వ్యక్తులు. తర్వాత కాలంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మాత్రమే అత్యంత పేద కుటుంబంలో పెట్టి చదువుకొని అత్యున్నతమైన శిఖరాలు అందించి ఇస్రోలో ఒక శాస్త్రవేత్తగా గొప్ప పేరు తెచ్చుకొని ఆయన గొప్ప వ్యక్తిత్వమే ఈ భారతదేశానికి ప్రథమ పౌరుడు గారు మరి రాష్ట్రపతిగా ఎన్నుకోవడంలో చేసిందని చెప్పి ఒక పేద కుటుంబంలో జన్మించి మరి భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన పదవిని అలంకరించి మరి ఆ పదవికి కూడా వన్న తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎందుకంటే ఆయన చదువుకున్న రోజుల నుంచి మరి అనేకటువంటి ఆర్థిక ఇబ్బందులతో మరి కలలు కనండి, ఆ కలలు కనడానికి సహకారం చేసుకోండి, ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎంత కష్టంగా ఎదుర్కొనండి, ఆ లక్ష్యం సాధించినప్పుడే మనము ఒక మహోన్నతమైన శిఖరాలకు వెళ్తాను కానీ ఆయన చిన్న వయసు నుంచి అటువంటి కళలు కన్నటువంటి మహాన్ వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎందుకంటే ఆయన మరి మతం కంటే విజ్ఞానం గొప్పదని సాటి చెప్పినటువంటి మహాన్ వ్యక్తి. ఎందుకంటే మతం మరి స్నేహాన్ని పెంపొందిస్తుంది. కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నందిగాం నియోజకవర్గంలోని వీరులపాడు గ్రామంలో తుఫానుకు దెబ్బతిన్న పంటలను జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్ కుమార్ వేల్పులు పరమేశ్వరరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ నాయకులు పొట్టి కొండ చంద్రమోహన్లు పంటలను పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. వరదలకు దెబ్బతిన్న రైతాంగానికి నష్టపరిహారం, నష్టపరిహారం ఏమంటే రైతులకి ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతాంగాన్ని ఏమంటే ఎంక్వైరీ చేయించి మొత్తం రైతులకి వెంటనే నష్టపరిహారాన్ని. ఈ మధ్యన కురుస్తున్న భారీ వర్షాల వల్ల మరి రైతులు పొలాలు పంట పొలాలు మునిగిపోయి చాలా తీవ్రమైన నష్టం కలిగింది. మరి ఈరోజు దానిలో భాగంగా మరి నందిగాం నియోజకవర్గం లోని విరులపాడు మండలం మరి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇన్ఛార్జ్ పరమేశ్వర గారు, శ్రీనివాస గారు, జయరాజు గారు అలాగే రైతు సిపిఎం సిపిఐ అలాగే రైతు సంఘం నాయకులతో కలిసి ఈరోజు మరి ఆ పంట పొలాలను పరిశీలించి మరి విరులపాడు మండలం తహసీల్దార్ గారి కార్యాలయంకి వచ్చి మరి వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఒక పక్కన కరోనా సంక్షోభం, అలాగే మరి వ్యవసాయ కేంద్ర ప్రభుత్వం చూస్తే వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చేసి ఆ రకంగా రైతులను సర్వనాశనం చేసింది. మా తరఫున కానీ మా పార్టీ ద్వారా అలాగే రైతు సంఘ నాయకులు కమ్యూనిస్టులు నాయకుల ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా వారి పంట నష్టాన్ని వెంటనే వాళ్ళకి చెల్లించాలి, వారి ఖాతాల్లో నేరుగా జమ చేయాలని చెప్పి మేము ఆ విధంగానేమో రైతు వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చేసి అది నిత్యావసర వస్తువులు కూడా ఇవాళ
మరి రైతు నిర్ణయించేటువంటి ధర నిర్ణయించే పరిస్థితి లేకుండా చేసినటువంటి వాడు మోడీ. ఇలాంటి పరిస్థితిలో రైతుని ఎవరు ఆదుకోవాలి? రైతుని వెంటనే ఆదుకోకపోతే మాత్రం ఈ ప్రభుత్వానికి రైతులే మళ్ళీ తగిన బుద్ధి చెబుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని వెంటనే బేరీజ్ చేసి మీరు తొందరగా వాళ్ళ అకౌంట్లు వేస్తేనే రైతులు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంది. లేకపోతే మీరు రైతు ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటే కాదు, రైతులు చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వం మాది మా వైపు నిలబడిందని చెప్పుకోవాలంటే మీరు వెంటనే నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణాల్లోని పేదలకిచ్చే ఇళ్లకు 10 రోజుల్లో అర్హత ధృవీకరణ పత్రాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం, వెల్లడించిన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. జీజీహెచ్లోని పేషెంట్లతో పాటు అటెండర్లకు కూడా 2 పూటల భోజన సదుపాయానికి 1 కోటి రూపాయల విరాళం ప్రకటించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రంగనాథరాజు. విజయవాడ నగరంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై కత్తితో దాడి చేసి హతమార్చిన ప్రేమోన్మాది, అనంతరం తాను కత్తితో పొడుచుకున్న ప్రేమోన్మాది. విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ను రేపు ఉదయం 11:30 వర్చువల్గా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్మోహన్ రెడ్డి. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.